Hi friends, welcome to our channel Arts and Cooking. Nenu mi Anitha. Ee roju nenu meeku custard popsicles ela tayar chesukovalo chupistanandi. General ga ice cream antene andarki chaala ishtam kada. Ee ice cream chaala creamy ga chaala tasty ga untundi. Deenni tayar cheyadam kosam use chesina ingredients anni homemade anandi. Deeniki kavalsina padarthalu custard powder 3 spoons, milk 1/2 liter, sugar 1/2 cup, tutti frutti 2 spoons, cream 1 cup. Munduga oka mixing bowl teeskoni danlo 3 spoons custard powder veskunanandi. 1/2 liter milk kosam 3 spoons custard powder saripothundi. Deenlo 2 spoons milk add chesi undal lekunda baga kalpukovali. Ee custard powder homemade anandi. Aa video link description lo isthanu, kavalante check cheyandi. సో ఇలా కలుపుకున్న మిక్స్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ మనం బాగా బాయిల్ చేసుకోవాలండి. ఈ మిల్క్ మనకి సరిగ్గా మరగకపోతే ఐస్ క్రీమ్ అంత టేస్ట్ ఉండదండి. సో ఇలా మనకి మిల్క్ మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. సో పాలు పొంగిచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు బాగా మరిగించండి. ఇవి మరిగిన తర్వాత దీనిలో 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మీకు స్వీట్నెస్ ఇంకా కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. షుగర్ మొత్తం కలిసిన తర్వాత మనం రెడీ చేసుకున్న మిక్చర్ని దీనిలో వేసుకోవాలి. సో ఇలా వేసుకుని కదుపుతూ దీన్ని బాయిల్ చేసుకోవాలండి, లేదంటే ఉండలు కడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ వేసుకున్న తర్వాత కొంచెం క్రీమీగా రెడీ అవుతుంది ఇది. అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ మీకు వన్స్ చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి వస్తుందండి. చూడండి, మనకి కస్టర్డ్ మిల్క్ కొంచెం దగ్గర పడింది. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేశాను నేను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ ఉంటుందండి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయొచ్చు, లేదంటే విప్పింగ్ క్రీమ్ కూడా బయట దొరుకుతుంది, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలా మనకి బాగా ఫ్లఫీనెస్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బాగా చల్లారిన కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని మరొకసారి బీట్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మీకు షుగర్ కనుక సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ పౌడర్ దీనిలో యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీ జార్ యూస్ చేసి కూడా దీన్ని బ్లెండ్ చేయొచ్చు, లేదంటే హ్యాండ్ యూస్ చేసి కూడా బ్లెండ్ చేయొచ్చు. క్రీమ్ అలానే కస్టర్డ్ మిల్క్ బాగా కలిసే వరకు మనం దీన్ని బీట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కలర్ కూడా కొంచెం లైట్ కలర్ వస్తుంది. ఇది మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పాప్సికల్ మౌల్డ్స్ తీసుకోవాలి. దానిలో ఫస్ట్ టూటీ ఫ్రూటీ వేసాను. ఇవి మనకి తింటున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తాయండి. సో ఇలా అన్నిటిలోకి కూడా కొద్ది కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. మనం తయారు చేసుకున్న మిక్చర్ని దీనిలో వేసుకోవాలి. నేను 2 లేయర్స్ కింద వేసాను. కొంచెం వేసి పైన స్ప్రింకిల్స్ వేసి మళ్ళీ ఇంకో లేయర్ వేసుకున్నాను. ఇలా అన్నిటిలోనే కూడా మనం ఐస్ క్రీమ్ వేసుకోవాలి. సో ఇలా ఒక లేయర్ స్ప్రింకిల్స్ వేసుకున్న తర్వాత పైన మళ్ళీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం స్ప్రింకిల్స్ వేసుకుని ఇవి మనం క్లోజ్ చేసుకోవాలి. సో ఇలా తయారు చేసుకున్న పాప్సికల్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అవ్వనివ్వాలండి. ఒక 8 అవర్స్ వదిలేస్తే అవి సెట్ అయిపోతాయి. సో ఈ సెట్ అయిన పాప్సికల్స్ ఎలా వచ్చినాయో చూద్దాము. వీటిని మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా బయట వదిలేయండి. అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తాయి, లేదంటే కొంచెం వాటర్లో పెట్టి తీసినా కూడా ఈజీగానే వస్తాయి. తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను చెప్పిన కొలతలన్నీ ఫాలో అవుతూ చేయండి, చాలా బాగా వస్తుంది, అందరికీ కూడా చాలా నచ్చుతాయి.
ఈ ఐస్ క్రీమ్ మీరు టేస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా బయట కొనుక్కోవడం మానేస్తారు. ఐస్ క్రీమ్ వీటి టేస్ట్ అంత బాగుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.